నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ జిల్లాలో పెరుగుతున్న కరోనా ఉద్రృతి ఒక్క రోజే వెలుగు చూసిన 58 పాజిటివ్ కేసులు 186 కు చేరిన క్రియాశీల కేసుల సంఖ్య నిపాణీ గ్రామంలో ముగిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కన్నుల పండవగా సాగిన రథోత్సవ వేడుకలు గోవింద నామస్మరణతో మారుమోగిన గ్రామ ప్రధాన వీధులు అనధికార లేఅవుట్ల రిజిస్ట్రేషన్లను అరికట్టేలా సంబంధిత అధికారులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన అధికారులకు విస్తృత సూచనలు చేశారు జిల్లాలో అనధికార లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు భవన నిర్మాణాలను అరికట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు మంగళవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో టీఎస్బీ పాస్ ఈ పంచాయతీలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు టీఎస్బీ పాస్ ఈ పంచాయతీ ద్వారా అనుమతి పొందిన తర్వాతనే భవన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు ఇటీవల కాలంలో అనధికార రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు రిజిస్ట్రేషన్లు చేసే ముందు ధరణి పోర్టల్లో పరిశీలించుకోవాలని సమస్యలుంటే తహసీల్దార్లకు తెలియచేయాలని సూచించారు సమావేశంలో జిల్లా టౌన్ కంట్రీ ప్లానింగ్ అధికారి నరహరి జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి ఫణీందర్ డిపిఓ శ్రీనివాస్ పంచాయతీరాజ్ ఈఈ మహావీర్ టౌన్ ప్లానింగ్ అధికారి సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా కరోనా ఉధృతి రోజురోజుకి పెరుగుతోంది సోమవారం వెలువడిన నివేదికల్లో 58 మందికి కోవిడ్ నిర్ధారణ కావడం జిల్లా వాసులను కలవరానికి గురిచేస్తోంది వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలు విధిగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది గత కొన్ని రోజుల క్రితం 2 అంకెలు సైతం లేని యాక్టివ్ కేసుల సంఖ్య తాజాగా 186కు చేరుకోవడం కోవిడ్ ఉధృతికి అద్దం పడుతోంది థర్డ్ వేవ్ అంచనాలను నిజం చేస్తూ కరోనా ఉధృతి పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది సోమవారం ఒక్కరోజే జిల్లాలో 58 కొత్త కేసులు వెలుగుచూశాయి మొత్తం 2437 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 58 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది మరో 79 మంది ఫలితాలు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ప్రస్తుతం యాక్టివ్ ఉన్న కేసుల్లో 172 మంది హోమ్ ఐసోలేషన్లో మరో 14 మంది రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇక కరోనా కట్టడికి అధికార యంత్రాంగం ముమ్మర చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ ఉధృతి తగ్గకపోగా తిరిగి పెరుగుతుండడం కలవరానికి గురిచేస్తోంది తాజాగా ప్రబలుతున్న ఒమిక్రాన్ వేరియంట్ను నిలవరించే దిశగా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు జనసమర్థ ప్రాంతాల్లో ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు పాటించేలా ప్రత్యేక దృష్టి సారించారు అటు సరిహద్దు ప్రాంతాల్లోనూ నిఘా పెంచారు మరో 2-3 వారాలు కరోనా పట్ల అత్యంత అప్రమత్తంగా ఉంటూ పూర్తి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచనలు చేస్తున్నారు గోవింద నామస్మరణతో భీంపూర్ మండలంలోని నిపాణీ గ్రామ ప్రధాన వీధులు మారుమోగాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల ముగింపును పురస్కరించుకుని రథోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది భీంపూర్ మండలం నిపాణి గ్రామంలో గల ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు గత 5 రోజులుగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ చేపట్టగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు ఇక సోమవారం సాయంత్రం స్వామివారి కళ్యాణ ఘట్టం అనంతరం నిర్వహించిన రథోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి పూలతో అందంగా అలంకరించిన రథంపై ఉత్సవ విగ్రహాలను ఉంచి శోభాయాత్ర జరిపారు మహిళల కోలాటాలు భజన సంకీర్తనలు మేళతాళాల నడుమ కనుల పండువగా ఊరేగింపు కొనసాగింది గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగిన శోభాయాత్రకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు గోవింద నామస్మరణతో గ్రామ వీధులు మారుమోగాయి స్వామివారి చేతుల రామకృష్ణ మహారాజ్ చేతుల పెట్టి దీప దీప ఆరాధనలు స్వామివారి ప్రసాదానికి ఈ వీటిని కేటాయించడం జరుగుతుంది మేడం
అంతకు ముందు శ్రీవారి లడ్డు వేలం పోటా పోటీగా సాగింది. 30 మంది వేలం పాటలో పాల్గొనగా 41,000 రూపాయలకు జోగినపల్లి సంతోషరావు లడ్డూను దక్కించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి శ్రీవారి తొలి దర్శనంతో పాటు శాలువాతో ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు శ్రీ శివదత్త మహారాజ్, సర్పంచ్ భూమన్న, మండల రైతుబంధు సమితి అధ్యక్షులు అనిల్, ఆలయ కమిటీ సభ్యులు గంగాధర్ రెడ్డి, సుగుణాకర్ రెడ్డి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నిపాని గ్రామంలో జరిగే 5 రోజుల బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి 5 రోజులుగా ఈ కార్యక్రమానికి ఎన్నో రకాలుగా సహకరించిన భక్తజనులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. మేము 5 రోజులు 13వ తేదీ నుంచి ఈ 17వ తేదీ వరకు 5 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ 5 రోజులుగా మేము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ 2 కళ్యాణాలు జరుపుకొని 14వ తేదీ నాడు గోదాదేవి కళ్యాణం జరుపుకొని ఈ రోజు పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుపుకోవడం జరిగింది. అలాగే 5 రోజులుగా హోమం కార్యక్రమము, నిత్య కార్యక్రమాలు, హారతి ఈ కార్యక్రమాలను జరుపుకోవడం జరిగింది. అయితే ఈ రోజు కళ్యాణం, రథోత్సవము, పూర్ణావతి ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జరుపుకోవడం జరిగింది. పట్టణంలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ప్రజాపిత బ్రహ్మ బాబా అవిభక్త రోజును పురస్కరించుకొని స్మృతి దివస్ ను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన చేసిన బోధనల విశిష్టతను తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ప్రజాపిత బ్రహ్మ బాబా అవిభక్త రోజు సందర్భంగా స్మృతి దివస్ ను నిర్వహించారు. స్మృతి దివస్ ను పురస్కరించుకుని బాబా చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. విశ్వవిద్యాలయ నిర్వాహకురాలు రేవతి బహెన్, సరళా బహెన్, పుష్ప బహెన్, దీప్తి బహెన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు రేవతి బహన్ మాట్లాడుతూ మంచి కర్మలను ఆచరించడం ద్వారా మంచి ప్రతిఫలాన్ని పొందాలని సూచించారు. తాను చేసిన కర్మల అనుసారమే ప్రతిఫలం పొందుతాడని బ్రహ్మబాబా తెలియచేశారని పేర్కొన్నారు. సూక్ష్మరూపంలో బాబా భక్తుల వెన్నంటే ఉంటారని చెప్పారు. తమో ప్రధానమైనటువంటి ప్రపంచాన్ని సత్వప్రధానంగా తయారు కావడానికి మొదటి రాజ కుమారుడైన శ్రీకృష్ణుని యొక్క ఆత్మ అంతిమ సమయంలో సాధారణమైన ప్రజాపిత బ్రహ్మ అంటే దాదా లేఖరాజు హైదరాబాద్ సింధు పాకిస్తాన్ లో వజ్రాల వ్యాపారిగా ఉండేవారు. శ్రీమన్ నారాయణ భక్తుడు ప్రతిరోజు గీతా పారాయణం చేసిన తర్వాతనే బయటికి వెళ్ళేవారు. ఎంత పెద్ద వ్యాపారం ఉన్నా గీతా పారాయణం అయిన తర్వాతనే తన యొక్క కార్యక్రమాలు ఉండేవి అనమాట. చిన్న వయసు నుండి కూడా దాన ధర్మాలు చేయడము, ఇలాంటి సత్సంగాలు ఏర్పాటు చేయడము, యాత్రలు చేయడము అనేక రకాలుగా చేసేవారు. నెంబర్ వన్ భక్త ఆత్మ. పేదల సంక్షేమమే లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు అని టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారెడ్డి అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రఫీక్,
రాజేశ్వర్, జనార్దన్, ప్రభాకర్, సంతోష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాము, సుభాష్, నాగన్న తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారెడ్డి మాట్లాడుతూ, నిరుపేదలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను అమలు చేశారని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. సమాజమే దేవాలయం, ప్రజలే పేదవాడే దేవుడు అన్న నినాదంతో మరి ఎన్నో రోజుల నుంచి అభాగ్యులైనటువంటి పేద ప్రజలను ఆదుకోవాలన్న తపనతో సినీ రంగాన్ని వదులుకొని కోట్లాది రూపాయలు మరి డబ్బు సంపాదించినా కానీ ఇదంతా సమాజం కోసం నేను సేవ చేయాలి, పేదవాడికి సేవ చేయాలన్న తపనతో రాజకీయ రంగంలో ప్రవేశించి 9 నెలల లోపలనే మరి ఈ యొక్క పార్టీని స్థాపించి మరి అధికారంకు తీసుకొచ్చినటువంటి ఘనత మరి నా మరి ఎన్టీ రామారావు గారిది. మరి ఆయన యొక్క స్ఫూర్తి ఈనాడు భారతదేశంలో ఎక్కడ కూడా ఎవరు కూడా చేయలేనిది. కనివిని ఎరగని రీతిలో మరి ఈయన మన ప్రభుత్వ పాలన అందించిండు. జైనత్ మండలం పెండల్వాడ గ్రామ ఉప సర్పంచ్పై వేసిన అవిశ్వాస తీర్మానం కోరం లేక రద్దయినట్లు ఆర్డీఓ రాజేశ్వర్ తెలిపారు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం కోసం సమావేశాన్ని ఏర్పాటు చేయగా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నారు. జైనత్ మండలం పెండల్వాడ గ్రామ ఉప సర్పంచ్ నాగుల సంపూర్ణపై వేసిన అవిశ్వాస తీర్మానం మంగళవారం కోరం లేక రద్దయింది. గ్రామంలో మొత్తం 10 వార్డులుండగా సభకు సభ్యులు హాజరు కాకపోవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ఆర్డీఓ జాడి రాజేశ్వర్ ప్రకటించారు. ఎంపీఓ రాజు, పంచాయతీ సెక్రటరీ మౌనిక తదితరులు పాల్గొన్నారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అవసరమైన పూర్తి చర్యలు తీసుకున్నారు. సదల్పూర్ గ్రామంలోని శ్రీ భైరందేవ్ మహాదేవ్ జాతర త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతరకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం పలువురు అధికారులు గ్రామాన్ని సందర్శించి జాతర నిమిత్తం చేపడుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. బేలా మండలంలోని సదల్పూర్లో గల సుప్రసిద్ధ భైరందేవ్ మహాదేవ్ జంగీ జాతర ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతరకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. 31వ తేదీ వరకు కొనసాగే జాతరను పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం, పరిసరాల పరిశుభ్రత, తాత్కాలిక మూత్రశాలల ఏర్పాటుతో పాటు కోవిడ్ను దృష్టిలో ఉంచుకొని భక్తులు తగు జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎంపీడీఓ భగత్ రవీందర్ మంగళవారం సదల్పూర్ గ్రామాన్ని సందర్శించి ఆలయ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయన వెంట ఎంపీఓ సమీర్, నాయకులు గంభీర్ ఠాక్రే, రామ్దాస్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నారు. అందులో భాగంగానే జైనత్ మండల కేంద్రంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ మెంబర్షిప్లో పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా పనిచేస్తూ విజయవంతం చేయాలని పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సత్తు మల్లేష్ అన్నారు. జైనత్ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సత్తు మల్లేష్ పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ సభ్యురాలు గన్ర సుజాత, కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీధర్, మండల అధ్యక్షులు కల్చప్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీష్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాసం నరసింహరావు, ఎంపీటీసీ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. సభ్యత్వ నమోదులో పార్టీ కార్యకర్తలు, నేతలు చురుగ్గా పాల్గొనాలని ఈ సందర్భంగా కార్యక్రమ అతిథులు సూచించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చెక్కు చెదరకుండా ఉంది అని చూపించడానికి మనకి ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఒక మంచి అవకాశం. ప్రతి బూత్లో 55 బూత్లలో అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, సోనియా గాంధీకి ఒక మాట ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి నేను
నలభై లక్షల మెంబర్షిప్ చేసి మీకు చూపిస్తాను అని వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ చేస్తేనే ఆ నలభై లక్షలు అనేది మనం అచీవ్ కాగలుగుతాం, రీచ్ కాగలుగుతాం. యువతకు నిరుద్యోగ భృతితో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాళ్లబండి మహేందర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో నాయబ్ తహసీల్దార్ ప్రవీణ్కు నేతలు వినతిపత్రం అందజేశారు. నాయకులు సురేందర్, కృష్ణ, శివగౌడ్ తదితరులు పాల్గొని తమ డిమాండ్లను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గోని ప్రకాశ్రావు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పాత్రికేయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 317 జీవోను సవరించడంతో సహా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం వెంటనే స్పందించాలని పేర్కొన్నారు. అపోజిషన్ లీడర్స్ కానీ అన్ని రాజకీయ పార్టీలతో కానీ లేదా అసెంబ్లీలో ఉండే ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఎంఐఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ తెలియదు, సిపిఎం లేదు, వాళ్ళతో సంప్రదించకుండా అలాగే టీచర్ కాన్స్టిట్యూన్సీలో ముగ్గురు అభ్యర్థులు ఎన్నికవుతారు తెలంగాణ విభజన తర్వాత. ఇప్పుడు ముగ్గురు టీచర్ కాన్స్టిట్యూన్సీ ఎన్నికైన టీచర్ ప్రతినిధులు ఉన్నారు. అదేంటంటే ఎమ్మెల్యేల కంటే ఎక్కువ పెద్దల సభ అంటారు. అటువంటిది వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు, గతంలో పోటీ కూడా పెట్టారు. అటువంటిది వాళ్ళను సంప్రదించకుండా ఏకపక్షంగా నిరంకుశత్వంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దీనివల్ల ఏదైతుందో స్థానికత కోల్పోతారు, కాకుండా రాబోయే రోజుల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలు మనకు పదే ఉండేవి, ఇచ్చోడ గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమ లేఅవుట్ల నిర్మాణాలు చేపడుతున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ చట్టాల పరిరక్షణ కమిటీ నేతలు డిమాండ్ చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ అధ్యక్షులు ఆత్రం మహేందర్, ప్రధాన కార్యదర్శి మేశ్రం ఆనంద్, నాయకులు మురళీకృష్ణ, భీమరావు, విఠల్, దేవరావు, జగపతి, రమేష్ తదితరులు పాల్గొని పలు డిమాండ్లను వెల్లడించారు. విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు, అక్రమ లేఅవుట్ జరుగుతున్నా అక్కడ అధికారులు చూచోడానికి వివరిస్తున్నారు. గతంలో మేము ఏజెన్సీ చట్టాల పరిరక్షణ కమిటీ తరఫున మేము గ్రామ పంచాయతీ అధికారులకు కానీ మండల స్థాయి అధికారులకు కానీ వినవించిన అక్రమ నిర్మాణాలపై నియంత్రణ చేయటంలో అధికారులు విఫలమయ్యారు. గతంలో జిల్లా అధికారి కానీ జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా కలెక్టర్లు ఇచ్చిన ఆదేశాలు గతంలో జీపీ సెక్రటరీ కార్యాలయానికి జారీ అందిన అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో పెరుగుతున్న కరోనా ఉధృతి. ఒక్కరోజే వెలుగు చూసిన 58 పాజిటివ్ కేసులు, 186కు చేరిన క్రియాశీల కేసుల సంఖ్య. నిపాణి గ్రామంలో ముగిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు, కన్నుల పండవగా సాగిన రథోత్సవ వేడుకలు, గోవింద నామస్మరణతో మారుమోగిన గ్రామ ప్రధాన వీధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.